ఆనందరవళి దీపావళి దసరా శరదాల ఆనంద హేళకు పరాకాష్ట ఆ తరువాత ఇరవై రోజులకు వచ్చే దీపావళి ఆనందరవళి భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతిబింబించే వేడుక ఉపదేశ గ్రంథాలలో భగవద్గీతకు ఎంత ఖ్యాతి ఉందో పండుగలలో దీపావళికి అంతటి ఖ్యాతి ఉంది భారతదేశంలో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క పండుగకు ఒక్కొక్క ప్రాధాన్యత ఉంటుంది కానీ దీపావళిని మాత్రం అన్ని ప్రాంతాల వారు సంతోషంగా జరుపుకుంటారు అని శ్రీ కంచి పరమాచార్యులు పేర్కొన్నారు భారతదేశంలోని పశ్చిమ ఉత్తర ప్రాంతాల ప్రజలు ఈ పండుగను భాద్రపద మాసంలోని చివరి మూడు రోజులు ధనత్రయోదశి నరక చతుర్దశి దీపావళిగాను మాసంలోని తొలి రెండు రోజులు బలిపాడ్యమి భాతృ విదగానూ జరుపుకుంటారు వీటిలో ప్రతి దానికి పౌరాణికమైన సాంప్రదాయకమైన కథలున్నాయి నరక చతుర్దశికి తమిళనాడులో ప్రత్యేక ప్రాముఖ్యత ఇస్తారు పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో ఆశ్వయుజ అమావాస్య నాడు దీపావళిని కాశీ పూజగా నిర్వహిస్తారు దీపానాం ఆవళి అనేది దీపావళికి వ్యుత్పత్తి అంటే దీపాల వరుస అని అర్థం దీనికే కౌముదీ ఉత్సవం దీపాలికా ఉత్సవం దివ్యల పండుగ అనే పేర్లు ఉన్నాయి చీకట్లను తొలగించి చైతన్య దీప్తులను విరజిమ్మే ఆనందోత్సవమైన దీపావళిని పరబ్రహ్మస్వరూపంగా భావన చేశారు ఋషులు దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వ తమో తమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపం నమోస్తుతే అన్నారు తమసోమా జ్యోతిర్మయ జ్యోతిర్గమయ అన్నది వేదం బాహ్యమైన చీకట్లనే కాకుండా అంతర్గతంగా ఉన్న తమో గుణాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించి వెలుగుబాటలో ప్రసరించేదిగా దీపావళిని ప్రస్తుతించారు పూర్వులు ఈ పండుగకు ఆధ్యాత్మిక పురాణ ఇతిహాస సామాజిక ప్రాధాన్యత ఉంది ఆదిశంకరులు షణ్మతాలను ఏకతాటిపైకి తెచ్చి పంచాయత పూజా విధానాన్ని ఏర్పరిచారు అందులో కాలాగ్ని స్వరూపుడైన స్కందుడికి చోటు కల్పించలేదు అందుకు ప్రతీకగా జ్యోతి ప్రజ్వలనం అనే విధిని ప్రవేశపెట్టారు అదే దీపారాధన ఏ పూజ చేసినా జ్యోతి ప్రజ్వలనంతోనే ఆరంభం అవుతుంది పంచభూతాలలో ముఖ్యమైన అగ్నికి సంకేతం దీపారాధన సూర్యుడిలో ఉండేది అగ్ని అది లేకపోతే జగత్తు లేదు సూర్యారాధనలో అగ్ని ఆరాధన అంతర్భాగం అలాగే పంచభూత లింగాలలో అరుణాచలేశ్వరుడి ప్రాధాన్యం జగద్విదితం దీపాన్ని అత్యున్నత గుణాలకు ప్రతీకగా కూడా పూర్వకవులు ఉదహరించిన సందర్భాలు అనేకం శ్రీరాముణ్ణి రఘుకులాన్వయ రత్న దీపంగా వర్ణించాడు వాల్మీకి లోకైక దీపాంకురాం అనేది శ్రీ సూక్తంలో మహాలక్ష్మి వర్ణన తెలుగు ప్రాంతాల్లో కర్ణాటకలో రెండు రోజుల పాటు నరక చతుర్దశిని దీపావళిని జరుపుకుంటారు తొలి రోజు నరక చతుర్దశి నరకాసురుణ్ణి సత్యభామా సమేతుడై శ్రీకృష్ణుడు సంహరించిన కథ అందరికీ తెలిసినదే ఆ రోజు ప్రతి ఇల్లు మంగళ తోరణాలతో రంగవల్లులతో కలకలలాడుతూ ఉంటుంది అందరూ వేకువజామునే లేచి అభ్యంగన స్నానాలు ఆచరిస్తారు ఇష్ట దైవాన్ని పూజిస్తారు సంధ్యా సమయంలో వీధి గుమ్మానికి ఇరువైపులా ప్రమిదలతో దీపాలను పెడతారు వాటిని యమదీపం అంటారు రెండవ రోజు దీపావళి భారతీయులందరూ జరుపుకునే ముఖ్యమైన పర్వదినం తొలినాటి మాదిరిగానే నువ్వుల నూనెతో అభ్యంగన స్నానం చేస్తారు నువ్వుల నూనెలో లక్ష్మి జలంలో గంగా ఉంటారనేది విశ్వాసం నూతన వస్త్రాలను ధరించి పూజా మందిరంలో తులసి కోట దగ్గర దీపాలను వెలిగిస్తారు ఇష్టదేవత ప్రార్థన చేస్తారు సమీపంలోని ఆలయాలను సందర్శిస్తారు పితృదేవతలకు తర్పణాలు వదిలే సాంప్రదాయం కూడా ఉంది అనంతరం విందు భోజనాలు చేస్తారు ప్రదోష సమయంలో ఇల్లు వాకిలి చిమ్మి కల్లాపుచ్చల్లి ముగ్గులు పెడతారు పూజా మందిరంలో లక్ష్మీ ప్రతిమను ఆరాధించి వివిధ నైవేద్యాలు పెడతారు ప్రమిదలలో దీపాలు వెలిగిస్తారు ఆ దీపాల వరుసలను ప్రతి గుమ్మం ముందు అలంకరిస్తారు పెద్దలు పిల్లలు ఆనందోత్సాహాలతో బాణాసంచా వెలిగిస్తారు ఈ దీపోత్సవం మహాలయ పక్షంలో భూలోకానికి వచ్చిన పితృదేవతలు తిరిగి స్వర్గానికి వెళ్ళడానికి వెలుగు చూపించడానికి అభిప్రాయం కూడా ఉంది రాత్రి ఇంటిని శుభ్రపరిచి పేరుకున్న చెత్తా చెదారాన్ని ఊడ్చి వీధిలో పడేస్తారు దీన్ని ఇంటిలో ఉన్న అలక్ష్మిని ఇంటి నుంచి బయటకు పంపించే ప్రక్రియగా భావిస్తారు ఆ మరునాటి నుంచి శివకేశవులకు ప్రీతికరమైన కార్తీక మాసం మొదలవుతుంది రోజుకో ప్రత్యేకత దీపావళిని ఐదు రోజుల పాటు జరుపుకునే ఆనవాయితీ ప్రధానంగా ఉత్తర భారతదేశంలో ఉంది వీటిలో ప్రతి రోజుకు ఓ ప్రత్యేకత ఉంది ఈ ఉత్సవాలు ఆశ్వయుజ బహుళ త్రయోదశితో ఆరంభమవుతాయి ఆ రోజున ధనత్రయోదశి అంటారు అమృతం కోసం దేవతలు రాక్షసులు క్షీరసాగరాన్ని మదించారు ఆ సాగర మదనంలో ధనత్రయోదశి నాడు శ్రీ మహాలక్ష్మీదేవి ఉద్భవించింది కాబట్టి ఈ రోజున లక్ష్మీదేవిని ఆరాధిస్తారు ఆయుధాయాన్ని కోరుతూ యముణ్ణి ఆరోగ్యాన్ని కోరుకుంటూ ధన్వంతురిని పూజిస్తారు రెండో రోజైన ఆశ్వయుజ బహుళ చతుర్దశిని నరక చతుర్దశి అంటారు లోక నరకాసురుణ్ణి శ్రీకృష్ణుడు వధించిన రోజు ఇది ఈ రోజున నరకాసురుడి బొమ్మలను దహనం చేసే ఆచారం కొన్ని ప్రాంతాల్లో ఉంది నరక చతుర్దశి రోజున వెలిగించే దీపాలు పితృదేవతలకు స్వర్గలోక ప్రాప్తి కలిగిస్తాయని పలు పలు గ్రంథాలు పేర్కొంటున్నాయి ఆ తదుపరి రోజు ఆశ్వయుజ అమావాస్యను దీపావళిగా ఆసేతు హిమాచలం ప్రజలు జరుపుకుంటారు ఈ రోజున లక్ష్మీ పూజ ప్రధానం లక్ష్మీదేవి దీపం రూపంలో ఉంటుందని కాబట్టి దీపావళి నాడు దీపాలతో అలంకరించిన ఇళ్లల్లో లక్ష్మీదేవి కొలువు తీరుతుందని భక్తుల విశ్వాసం లక్ష్మీదేవిని పూజించిన తరువాత పెద్దలు పిన్నలు బాణాసంచా కాలుస్తారు నాలుగో రోజైన కార్తీక శుద్ధ పాడ్యముని బలిపాడ్యమీ అంటారు బలి చక్రవర్తిని వామనావతారం ధరించిన శ్రీ మహావిష్ణువు పాతాళంలోనికి అనగదొక్కాడు ప్రతి ఏడాది ఈ రోజున తను పాలించిన భూలోకానికి వచ్చి ప్రజల యోగక్షేమాలను పరిశీలించడానికి అనుమతించాలని బలి చక్రవర్తి కోరాడు మహావిష్ణువు ఆ వరాన్ని అనుగ్రహించాడు బలి భూలోకానికి తిరిగి వచ్చే రోజు కాబట్టి దీనికి బలిపాడ్యమి అనే పేరు వచ్చింది చిత్రగుప్తుడి జయంతితో పాటు శ్రీకృష్ణుడు గోవర్ధనగిరి ఎత్తిన రోజు కూడా ఇదే దానికి చిహ్నంగా కొన్ని ప్రాంతాల్లో గోవర్ధన పూజ జరుపుతారు ఉత్తరప్రదేశ్ లోని మధురలో గోవర్ధనగిరి పరిక్రమ నిర్వహిస్తారు ఐదో రోజైన కార్తీక శుద్ధ విధియను యమద్వితీయ విధియ భాతృవిధియ అంటారు యమధర్మరాజును ఆయన సోదరి యమున ఈ రోజున తన ఇంటికి ఆహ్వానించి విందు భోజనం పెట్టిందని సోదరీమణుల ఇంటిలో భోజనం చేసిన వారికి నరకబాధ ఉండదని వారు అపమృత్యువు వారిన పడరని యముడు వరం ఇచ్చాడని పురాణ కథలు పేర్కొంటాయి బాయి దూజ్ గా ఉత్తరాదిన దీన్ని పిలుస్తారు భగీని హస్తభోజనంగాను వ్యవహరిస్తారు